చెగువీరా అంటూ తీవ్రమైన లెఫ్ట్ భావాలతో తన రాజకీయాన్ని ప్రారంభించినటువంటి పవన్ కళ్యాణ్ గారు తక్కువ కాలంలోనే రైట్కి తీసుకొని సనాతన ధర్మాన్ని కాపాడటమే నా ధ్యేయమని కంకణం కట్టుకున్నారు. ఇది రాజకీయంగా పతనమా లేక రాజకీయంగా ఉన్నత శిఖరాలను చేరినట్లా అనేది వారే ఆలోచించుకోవాల్సినటువంటి అంశం. తొలిగా సిపిఐ సిపిఎం కమ్యూనిస్టులతో జతగట్టి రాష్ట్రం అంతా పోటీ చేసి ఒక్క సీటు కూడా గెలుచుకోలేక చివరికి తాను పోటీ చేసిన 2 సీట్లలోనూ ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత కూటమిలో చేరారు. బీజేపీతో తెలుగుదేశంతో జతగట్టి 21 సీట్లకు పోటీ చేసి 21 సీట్లు గెలుచుకోవటమే కాకుండా తాను కూటమిని అధికారంలోకి తీసుకురావడంలో కీలక పాత్ర పోషించారు అనేది ప్రజలు అనుకుంటున్నటువంటి అంశం. ఆ తర్వాత ఉప ముఖ్యమంత్రిగా వెళ్ళారు. ఇది మాత్రం తప్పనిసరిగా లెక్కల ప్రకారం చూస్తే ఎదిగినట్టే లెక్క. అది నిజంగా బలమా లేక ప్రభుత్వ వ్యతిరేకత కూటమి బలంతో వాపుగా మారిందా అనేది కాలమే నిర్ణయించాలి తప్ప ఇవాళ నిర్దిష్టంగా మనం చెప్పలేం. అయితే అసలు విషయం ఏమిటంటే ఒక అనూహ్యమైనటువంటి పరిణామం. నాగబాబు గారు మంత్రివర్గంలో చేరబోతున్నారనేది ఒక దృఢమైన వార్త ఇవాళ వెలుగులోకి వచ్చింది. చంద్రబాబు నాయుడు గారే దాన్ని ప్రకటించారు. ఇక్కడ చాలా కీలకమైన నిర్ణయం ఇది. ఎందుకని కీలక నిర్ణయం అంటున్నానంటే నాగబాబు గారు అనకాపల్లి నుంచి పోటీ చేసి పార్లమెంటుకు వెళ్ళాలని ప్రయత్నం చేశారు. కొన్ని కారణాల వల్ల ఆయన వెళ్ళలేకపోయాడు. ఆ తర్వాత మన రాజ్యసభకి వెళ్తారని అందరూ ఆశించారు. పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన రాజ్యసభకు పంపిస్తారని భావించారు. కానీ సతీష్ అనే తెలుగుదేశం వ్యక్తిని పార్లమెంటుకు పంపేందుకు చంద్రబాబు నిర్ణయం తీసుకొని కాంప్రమైజింగ్గా ఈయనకి ఎమ్మెల్సీ ఇచ్చి రాష్ట్రంలో మంత్రివర్గంలోకి తీసుకోవాలని నిర్ణయించినట్టుగా మనకు అర్థమవుతుంది. ఇది ఏ విధమైనటువంటి నిర్ణయం? దీనివల్ల కళ్యాణ్ గారు కళ మరింతగా పెరుగుతుందా లేక కళ తప్పుతుందా అనేది ఇక్కడ లోతుగా ఆలోచించుకోవాల్సినటువంటి అంశంగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఈ రాష్ట్రంలో చాలామంది పవన్ కళ్యాణ్ గారి మీద ఆశ పెట్టుకున్నారు. 21 సీట్లు గెలుచుకుంటే 3 మంత్రులయ్యారు. ఇంకా బీసీలు ఉన్నారు, ఇంకా ఇతర సామాజిక వర్గాలు ఉన్నారు. నాకు ఒకటి గుర్తొస్తుంది, మా గుంటూరుకు సంబంధించి బొనబోయిన శ్రీనివాస్ అని కాంగ్రెస్ పార్టీలో కూడా ఉండేవారు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టిన తర్వాత దూకుడుగా ఆ పార్టీలో చేరి ఆ పార్టీలో శ్రమించాడు. ఒకనొక సందర్భంలో అతనికి బుడ కారు ఉంటే బాగుంటుంది, అతను మంత్రి అయితే బాగుంటుంది అని బహిరంగంగానే చెప్పారు. మరి అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు ఈ రాష్ట్రంలో. చాలామంది పవన్ కళ్యాణ్ గారి మీద ఆశ పెట్టుకున్నారు. ఆ ఆశలన్నీ అడియాశ చేసి తన అన్నని మంత్రివర్గంలోకి తీసుకోవటంలో సఫలమయ్యాడు అని అనుకుంటున్నారు. అది సఫలమా లేక సుదీర్ఘకాలంలో విఫలమా అనేది మనం ఇక్కడ ఆలోచించుకోవాల్సినటువంటి అంశం. మనం కాదులే, ఆయన ఆలోచించుకోవాల్సిన అంశం. ఇప్పుడు తాత్కాలికంగా విజయం సాధించినట్టుగానే భావించాలి. ఎందుకంటే అన్నను మంత్రివర్గంలోకి తీసుకురావడం, దానితో పాటు ఒక కీలకమైన శాఖను కూడా ఆయన కట్టబెట్టేటటువంటి ప్రయత్నం చేయటం అనేది తాత్కాలికంగా విజయంలాగానే కనిపించవచ్చు. కానీ సతీష్ని కేంద్రానికి పంపడానికి దీన్ని ఉపయోగించుకున్నారా చంద్రబాబు నాయుడు గారు? లేకపోతే చంద్రబాబు నాయుడు గారికి ఒక దీర్ఘకాలికమైన వ్యూహం ఏమైనా ఉన్నదా అనేది చర్చనీయాంశంగా మారింది. ఏమిటా దీర్ఘకాలికమైనటువంటి వ్యూహం? చంద్రబాబు నాయుడు గారు వయసు అయిపోతుంది. చంద్రబాబు నాయుడు గారు వయసు అయిపోయిన తర్వాత ఎవరో వారసులు కావాలి. ఎవరో ఎందుకు, ఇంకా లోకేష్ బాబే వారసుడు కావాలనేది వారికి బలంగా ఉంది, వారి కుటుంబంలో కూడా బలంగా ఉంది. తర్వాత నెక్స్ట్ లోకేష్ బాబు గారిని ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేయాలి అని తెలుగుదేశంలో ఉన్నటువంటి ప్రముఖులందరూ భావిస్తున్నారు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి కుటుంబ సభ్యులు కూడా భావిస్తున్నారు. దీనిలో పెద్ద ఆశ్చర్యం ఏమీ లేదు. అయితే ఎన్నికలు అయిపోయిన తర్వాత, అంటే ఈ 5 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఆయన్ని ముఖ్యమంత్రిగా చేస్తారా లేకపోతే ఈ టర్మ్లోనే ముఖ్యమంత్రిగా చేస్తారా అనేది చర్చ. చాలామంది అంటున్నది ఏంటంటే మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత ప్రభుత్వాలు వస్తాయో రావో, ఇప్పుడే లోకేష్ బాబు గారిని ముఖ్యమంత్రిగా చేసేస్తే బాగుంటుంది అనేది చాలా తీవ్రమైనటువంటి ఒత్తిడి చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్నది అని అంటున్నారు. కాబట్టి తన ఒత్తిడిని తప్పుకోవడానికి వ్యూహంగా నాగబాబు గారిని తీసుకొచ్చి క్యాబినెట్లో పెట్టి రాబోయే కాలంలో
లోకేష్ బాబుని ముఖ్యమంత్రిగా చేయటానికి వేసిన వ్యూహంలో ఇది కూడా ఒక అడుగు అని అనుకోవడానికి ఆస్కారం ఉందని నేను అభిప్రాయపడుతున్నా. ఏది ఏమైనా ఒక విషయం మాత్రం నేను చెప్పదలుచుకున్నా, పవన్ కళ్యాణ్ గారి మీద అనేక మంది ఆశలు పెట్టుకున్నారు. రాష్ట్రంలో కాపు సామాజిక వర్గం ఆశలు పెట్టుకుంది, అదేవిధంగా ఆయన్ని ప్రేమించే వాళ్ళు చాలామంది ఆశలు పెట్టుకున్నారు. చివరికి తన కుటుంబం వరకే పరిమితమైపోయేటటువంటి రాజకీయాలు పవన్ కళ్యాణ్ గారు నడుపుతున్నారు అనేది ఆ శ్రేణులకు నచ్చనిది, ప్రజలకు నచ్చనిది అనేది కూడా నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. ఏది ఏమైనా ఈ నిర్ణయం వల్ల పవన్ కళ్యాణ్ గారు కళ తప్పుతున్నారని, రోజు రోజుకి పవన్ కళ్యాణ్ గారు తన యొక్క విధి విధానాల పట్ల సక్రమంగా ఉండటం లేదు అనేటువంటి భావన రాష్ట్ర ప్రజల్లో, అదేవిధంగా ఆయన అభిమానుల్లో, జనసేనలో కలిగే అవకాశాలు ఉన్నాయనేది నా అభిప్రాయం. సరేలేదు, అంబటరామబాబు గారు జలసితోనో కోపంతోనో విమర్శ చేశారు అనుకునే వాళ్ళకి ఒక నమస్కారం, లోతుగా ఆలోచించే వారికి నా అభినందనలు.